Hello, hi, welcome back to Children's Day celebrations of Writer's Voice. I am very much happy to be here again. So, as I said before, ముందు నేను చెప్పాను మీకు ఇప్పుడు దాకా పండగలు చేసాం, పెద్దవాళ్ళ ప్రోగ్రామ్స్ చేసాం, దివాళీ సెలబ్రేషన్స్ చేసాం, దసరా సెలబ్రేషన్స్ చేసాం. మన బ్లాగ్లో సపరేట్గా 7-day వెబినార్స్ జరిగినాయి. కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటూ వస్తున్నాం. సో అందరికంటే పెద్దోళ్ళు దేవుడు, దేవుడి కంటే పెద్దోళ్ళు చిన్నపిల్లలు. ఎందుకు దేవుడి కంటే పెద్దలు చిన్నపిల్లలు అని చెప్పి అన్నానంటే, పిల్లలు దేవుడు ఇద్దరికి కలమషం కుళ్ళు కుతంత్రాలు అని ఏమి ఉండవు. అందుకని ఈరోజు మన రైటర్స్ వాయిస్ బ్లాగ్, మన రైటర్స్ వాయిస్ ప్లాట్ఫామ్లో అత్యద్భుతంగా ఒక గ్రాండ్ మేనర్లో మనం ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీస్, నాకంటే మీకంటే మనందరికంటే చాలా పెద్ద వ్యక్తి, అల్లర్లో పెద్ద వ్యక్తి, ఆడపాటల్లో పెద్ద వ్యక్తి, చదువులో పెద్ద వ్యక్తి, అన్నిట్లో పెద్ద వ్యక్తి. అండ్ ఎవరో కాదు, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ మౌనిక. Thank you so much, Chitali. Thank you so much for coming. Thank you so much for gracing a writer's voice. Mukhyanga, feeling nervous? Feeling tense? Are you feeling tense? No. Please sit back. Set back your screens and enjoy the program of Children's Day. I wish you a very, 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 very happy Children's Day. Happy Thank Children's Day, Moni. Thank you, Anaya. High five. So, మౌని ఏం క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? మో నాకంటే సీనియర్ నువ్వు అయితే. ఏ స్కూల్ నువ్వు? నిర్మలా కాన్వెంటా? అంటే జెస్యూట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే అన్నయ్య నడిచిన దారిలో నడుస్తున్నావు అనమాట నువ్వు కూడా. వెరీ గుడ్ మౌని. నీకు ఒక టిపికల్ క్వశ్చన్ ఉంది, అడగమంటావా? అడగనా? ఆన్సర్ చేస్తావు మరి. అడగమంటావా? ఓకే. డాడీ ఎక్కువ ఇష్టం, మమ్మీ ఎక్కువ ఇష్టం? డాడీ ఎక్కువ ఇష్టం అంటు. అవునా? ఎందుకు డాడీ అంటే ఎక్కువ ఇష్టం? నీకు రోజు ఎన్న కొనబెడతారు కాబట్టి డాడీ అంటే నీకు ఇష్టమా? నువ్వు డాడీ లిటిల్ ప్రిన్సెస్? నువ్వు డాడీ లిటిల్ ప్రిన్సెస్? అవునా? అవునా? మమ్మీ లిటిల్ ప్రిన్సెస్ కదా నువ్వు. మమ్మీ అంటే కొంచెం ఇష్టమా? డాడీ అంటే ఎంత ఇష్టం నీకు? చాలా అంటే ఎంత? ఎంత ఇంత చెప్పు నాకు, ఎంత ఇష్టం నువ్వు? ఇంత ఇంత ఇష్టమా డాడీ అంటే నీకు? ఓకే మౌని, తెలుసా నీకు రైటర్స్ వాయిస్ అంటే ఏంటో? రైటర్స్ వాయిస్ అంటే తెలుసా మన ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదా? అవునా? ఎవరో చెప్పలేదా మౌని నీకు రైటర్స్ వాయిస్ అంటే ఏంటో, ప్లాట్ఫామ్ అంటే ఏంటో? అయ్యో చాలా తప్పు చేశారు అబ్బాయిలు మీరు. రైటర్స్ వాయిస్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎవరి కోసం అంటే యంగ్ రైటర్స్. నీకు కవితలు అంటే ఇష్టమా? కవితలు కవితలు అంటే తెలియదు. నీకు రైటింగ్స్ అంటే ఇష్టమా? ఇష్టమా? నువ్వు రాస్తావా రైటింగ్స్? అవునా? అయ్యో సచ్ ఏ గ్రేట్ థింగ్, సచ్ ఏ గ్రేట్ థింగ్. ఓకే మౌని. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే మౌని, చిల్డ్రన్స్ డే కదా, నువ్వు చిల్డ్రన్ కదా, నువ్వు చిన్నపిల్లవు కదా. చిన్నపిల్లవేనా నువ్వు? పెద్ద పిల్లవా? నిజమేనా? ఎవరు చెప్పారు నువ్వు చిన్నపిల్లవని? నీకే తెలుసా? నీకే తెలుసా నువ్వు చిన్నపిల్లవని చెప్పి? సో ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే మౌని, చాలా మంది దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ ద కిడ్స్. ఇప్పుడు ఎంకరేజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను నిన్ను, నువ్వు మాకు చెల్లు అవుతావు అవునా? నవ్వి అక్కకి, అజిత్ అన్నయ్యకి, నాకు నువ్వేమవుతావు? చెల్లివి కదా. మా అందరికంటే నువ్వే చిన్నపిల్లవు కదా.
అందుకని మేమేం మేమేం అనుకున్నాం అంటే మేము ముగ్గురం నిన్ను పెట్టి నిన్ను సపరేట్ గా చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ చేసి నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది వాళ్ళ పిల్లల్ని ముందుకు పంపించి, పిల్లలు ఉంటారు కదా నైబర్స్ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, చాలా మంది వాళ్ళ పిల్లల్ని ముందుకు పంపించి వాళ్ళు కూడా నీలాగా మిమ్మల్ని ఎలా అయితే మేము ఎంకరేజ్ చేస్తున్నామో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? ఓకేనా? సో నేను టపా టపా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ అడిగిన తర్వాత వి విల్ ప్లే సమ్ గేమ్స్. ఓకేనా? నీకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టమా? ఏమంటే ఎక్కువ ఇష్టం నీకు? గేమ్స్ అంటే ఎక్కువ ఇష్టమా? ఏ గేమ్స్ ఆడుతావు బాగా? ఏం గేమ్స్ ఆడతావు ఎక్కువ చెప్పు నాకు. ఆలోచిస్తున్నావా? క్యారమ్ బోర్డ్ ఆడతావా? అవునా? క్యారమ్ బోర్డ్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? అవునా? ఓకే 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 గుడ్. కొన్ని క్వశ్చన్స్ అడగనే నిన్ను మాకు ఆన్సర్ చేస్తావా? అంటే ఇక్కడ అందరం మన వాళ్ళే ఉన్నాం కాబట్టి నువ్వు ఫ్రీగా కూర్చో. ఓకేనా? ఫ్రీగా కూర్చో, ఫ్రీగా వెనక్కి కూర్చొని కంఫర్ట్గా కంఫర్టబుల్గా కూర్చో. సరేనా? కంఫర్టబుల్గా కూర్చో. ఓకేనా? ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చో. బైక్ బైక్ పెట్టు, కంఫర్టబుల్గా కూర్చో. ఓకేనా? ఓకే. నౌ మౌని, నువ్వు ఫస్ట్ క్లాస్ అంటున్నావు. నీ ఫ్రెండ్స్ ఎవరెవరు? ఓకే, ఫోర్ మెంబర్స్ అండి ఫ్రెండ్స్. మీరందరూ గ్యాంగా? ఏం చేస్తారు మీరందరూ కలిసి కూర్చుని? అయితే నాకంటే నిజంగా సీనియర్ వే నువ్వు. అయితే నా చెప్పు, మూడు పీరియడ్లు చదువుకుంటారా? తెలుగు, సోషల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సిక్స్ సబ్జెక్ట్స్ మొత్తం కాదా? నాకు తెలుగు, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. అవునా? అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయా? ఓకే డన్. మౌని, నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? సోషల్ అంటే బాగా ఇష్టమా? సైన్స్ అండ్ సోషల్. అవునా? నిజమా? సైన్స్ అండ్ సోషల్ అంటే చాలా ఇష్టమా నీకు? నువ్వా సిస్టర్ అవుతావా? సీరియస్లీ? సచ్ ఎ గ్రేట్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. సిస్టర్ అవుతావా జెస్యూట్ ఇన్స్టిట్యూషన్ లో? సో జీసస్ వర్కర్ గా దిగుతావా? నీకు ఇంట్రెస్ట్ బాగా? ఎందుకు ఇంట్రెస్ట్ అలా? నువ్వు ఆ స్కూల్లో సిస్టర్ అవుదాం అనుకుంటున్నావా? అవునా? సిస్టర్స్ నువ్వు వాళ్ళ ద్వారా మోటివేట్ అయ్యావా? నువ్వు అటు దిగుదాం అనుకుంటున్నావా సిస్టర్స్ ఫీల్డ్ లోకి? ఎందుకు, ఎలా మోటివేట్ అయ్యావు నువ్వు? ఎందుకు దిగుదాం అనుకుంటున్నావు సిస్టర్? ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? సచ్ ఏ గుడ్ థింగ్. అమ్మా నాన్నకి లేదని చెప్పి నువ్వు దిగుతావా? అవునా? సో ఏ ఫీల్డ్ అంటే నీకు ఎందుకు ఇంట్రెస్ట్? టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టా? సిస్టరే అవుతావా? నన్నే అవుతావా? సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అటువైపు వెళ్ళవా నువ్వు? ఏ ఇంట్రెస్ట్ లేదండి అటువైపు? అవునా? ఓకే మౌని, కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం కదా. దానిలో ఫస్ట్ క్వశ్చన్ మౌని, వాట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ? ఏది నిన్ను హ్యాపీగా ఉంచుతుంది? ఎలా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు? చదువా? అవునా? ఇంకా బయట గేమ్స్ కానీ ఫ్రెండ్స్ తో చిల్ అవడం కానీ ఏం చేయవా? నువ్వు చదివేనా నీకు ఎంతసేపు? అవునా? చదివేనా నీకు ఎంతసేపు? ఇంకా ఓకే. సెకండ్ క్వశ్చన్ అడగనా, ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి కదా, యానిమల్స్ ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి చెప్పు. టెడ్డీబేర్ యానిమల్, ఓకే ఫైన్. టెడ్డీబేర్, ఓకే ఓకే. టెడ్డీబేర్ యానిమల్ చెప్పు. కాదా? టెడ్డీబేర్ యానిమల్ చెప్పు. ఓకే.
డియర్ ఇది జిరాఫియా ఏంటి డియర్ ఇంకేమేమి ఉన్నాయి నీ ఎనకమాల ఇద్దరు సింహాలు ఇద్దరు ఉన్నారు చూడు ఎవరాలు ఇద్దరు ఎవరాలు ఇద్దరు సింహాలు వాళ్ళు ఇద్దరు ఓకే మోని నెక్స్ట్ వచ్చి మోని నీ కోపం వచ్చిందా నిజమా అవునా నిజమా ఎప్పుడన్నా అంటే ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది అవునా మొత్తానికి అయితే నువ్వు సినిమా చూస్తే కెలికితే నీకు కోపం వచ్చింది అనమాట అంతేనా అసలు నీకు కోపం వచ్చేస్తా అవునా కోపం వస్తే ఏడుస్తావా అవునా ఏం పగలగొట్టి ఏం ఇరగొట్టి ఏం చేయవా నువ్వేం చేయవా అట్లాంటి సో థర్డ్ క్వశ్చన్ ఇఫ్ యు బికమ్ ఎ సూపర్ హీరో నువ్వు సడన్ గా సూపర్ హీరో అయిపోయావు ఏం చేస్తావా నువ్వు సడన్ గా సూపర్ హీరో అయిపోతే అంటే నువ్వు సడన్ గా డోరేమోన్ అయిపోయావు డోరేమోన్ దగ్గర గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా నీకు తెలుసా డోరేమోన్ మీ చుట్టాలేనా మీ ఫ్రెండా బ్రదర్స్ డోరేమోన్ చూస్తావా ఇంకేం చూస్తావు మార్వెల్ ఎక్కువ ఇష్టమా నీకు డిసి ఎక్కువ ఇష్టమా మార్వెల్ ఎక్కువ ఇష్టమా నీకు డిసి ఎక్కువ డిసి అంటే ఎక్కువ ఇష్టమా అవునా నువ్వు డిసి ఫ్యానా బట్ కమింగ్ టు యూ నేను మార్వెల్ ఫ్యాన్ అజిత్ అన్నయ్య అను నవ్యకు కూడా మార్వెల్ ఫ్యాన్ అవునా సిస్టర్ అయితే డిసి ఫ్యాన్ అవ్వాలా సీరియస్లీ ఓకే ఇప్పుడు నువ్వు సూపర్ హీరో అయిపోయావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ డోరేమోన్ అయిపోయావు అనుకో ఏం చేస్తావు నువ్వేం చేయలేవా ఓకే కూర్చుని పోతావా నీకు సడన్ గా ఒకళ్ళని మాయం చేసేయాలనిపించింది అనుకో ఎవరిని మాయం చేస్తావు ఇతరుని మాయం చేసేద్దాం మనం హై ఫై నాకు కూడా అదే ఆలోచన ఉంది ఇతరుని మాయం చేసేద్దాం అని చెప్పి అవునా ఇతరుని మాయం చేసేద్దామా ఎక్కడ పంపించేద్దాం ఇద్దరిని హైదరాబాద్ పంపించు నవ్యక్కని బెంగళూరు పంపిద్దాం హైదరాబాద్ పంపించేద్దాం బెంగళూరు పంపించేద్దామా ఓకే మౌని అయితే నీ నీ ఇష్ట ప్రకారమే హైదరాబాద్ని చే నవ్యక్కని బెంగళూరు పంపించేద్దాం అజిత్ అని హైదరాబాద్ పంపించేద్దాం అప్పుడు మన ఇద్దరు శుభ్రంగా ఇంట్లో ఉండొచ్చు ఓకేనా చదువుతావు నువ్వు అయితే ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ సో ఇప్పుడు సూపర్ హీరో అయిపోయావు అనుకో నువ్వు ఫేవరెట్ ఫుడ్ నీకు ఏది ఇష్టం ఎక్కువ ఏది ఇష్టం ఫేవరెట్ ఫుడ్ ఏంటి పిజ్జా ఏం పిజ్జా ఇష్టం నీకు మామూలు పిజ్జా నా నీకు విషయం తెలుసా నేను అందుకే అందరూ నా చెల్లి అంటారు ఓకే సో సూపర్ హీరో అయిపోతే నువ్వు నీ ఫేవరెట్ ఫుడ్ తింటావు అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడగనా నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏం క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ సమ్వేర్ మమ్మీ డాడీ నిన్ను మమ్మీ నన్ను పార్క్ తీసుకెళ్ళవా డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళవా అంటే తీసుకెళ్తా ఇఫ్ యూ తీసుకెళ్తారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా తీసుకెళ్తలేదు తీసుకెళ్ళరా అని చెప్పి తీసుకెళ్తారా సరే ఈ క్వశ్చన్ వద్ద ఇంకా ఈ క్వశ్చన్ ఆపేస్తాం అండ్ నెక్స్ట్ ఎన్ని లెగుస్తావు పొద్దున్నే రోజు మామూలుగా చెప్పు టైం చెప్పు ఎయిట్ లెగుస్తావా తొందరగా లెగిసిపోతావు అనమాట ఎయిత్ అంటే మామూలు విషయం కాదు
స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడు లెగుస్తావు, ఎన్ని డీ లెగుస్తావు? స్కూల్ ఉన్నప్పుడు పొద్దున్నే లెగిసిపోతావా? స్కూల్ లేనప్పుడు? స్కూల్ లేనప్పుడేమో నేను పొద్దున్నే లేకుండా ఒక తెల్లారైనా. అవునా? అంటే స్కూల్ ఉన్నప్పుడేమో లేట్ గా లభిస్తుంది, స్కూల్ లేనప్పుడు ఏమో త్వరగా లభిస్తుంది. ఇట్స్ అ ఫార్ములా ఆఫ్ లేదు ఆపేసేసి. ఆ లేదు, ఇదంతా వద్దు, ఇదంతా వద్దు, నువ్వు ఆపేసేసి, నువ్వు ఇదంతా వద్దు. నువ్వు చెప్పావుగా అవునా? నీకైతే మంచిగా ప్రిపరేషన్ చేసి పంపించింది అనమాట నవ్య అక్క. మొత్తం స్క్రిప్ట్ అంతా ముందు చదివేసా. ఆ చెప్పు ఎవరు మొత్తం ఎవరు చెప్పారు, ఎవరు లీక్ చేశారు చెప్పు నీకు స్క్రిప్ట్ అంతా. మీ మిస్ లీక్ చేసేసిందా? సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? నేను ఆప్షన్స్ ఇస్తా. నానా, పెద్దనానా, చిన్నయ్య, ఓకేనా? సెకండ్ వచ్చి సుబ్బు డాడీ, థర్డ్ వచ్చి సందీప్ మామ. ఈ ముగ్గురులో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఏనానా? సుబ్బు డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? ఓకే. అండ్ ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తా. చిన్నయ్య, నవ్యక్క, అజిత్ అన్నయ్య, వీళ్ళ ముగ్గురులో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? అజిత్ అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టమా? చూసారా చూసారా చూసారా, దీనికి మా నాన్న దీన్ని చిన్నప్పుడు ఫుల్ గా ఎత్తుకుని పెంచాడు. అసలు ఇది మా నాన్న పేరు చెప్పట్లేదు. ఇది ఈ వీడియో ఖచ్చితంగా మేము తీసి మా నాన్నకి పంపించాలి. చెప్తాను, ఇప్పుడు నేను తీస్తాను. సో హీరోస్ లో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? స్పైడర్మన్ ఇస్ యువర్ హీరో? ఓకే. ఎప్పుడన్నా స్కూల్ కి లేట్ గా వెళ్ళి అబద్ధాలు చెప్పావా? చెప్పలా అబద్ధాలు? నిజమా? మీ టీచర్ నాకు ఫోన్ చేసింది, నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్పనా కెమెరా? మీ టీచర్ నాకు చెప్పి చెప్పలేదా? చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టాయ్? టెడ్డీ బేర్. యు లవ్ టెడ్డీ బేర్? యా, సీరియస్లీ? సో నీకు ఒక చెల్లి ఉంది కదా, ఏం పేరు అంటే? జ్ఞానశ్రీ. జ్ఞానశ్రీకి ఇంకో పేరండి? చోటి అంటారా? చోటి అంటాం కదా. ఓకే. సో చోటి ఎప్పుడన్నా నేను పట్టుకుని కొట్టిందా? అవునా? ఒక మంది టూ త్రీ రేషియో చెప్పావు నువ్వు ఏకంగా, కొట్టుద్ది కొరికొద్ది గిల్లుద్ది. ఓకే మౌని, నెక్స్ట్ మౌని, ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్ సమ్వేర్, ఇక్కడ నుంచి పారిపోవాలనుకుంటున్నావు? పారిపోవాలనుకోవట్లేదు, మామూలుగా చెప్తున్నాను. ఇదన్నిటికి లేదు చెట్లు లేదు, ఇది నాకు ఎదురు కౌంటర్. సో మౌని, ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్ సమ్వేర్, మమ్మీకి డాడీకి చెప్పకుండా, నువ్వు, నేను, నవ్యక్క, అజిత్ అన్నయ్య, మా నలుగురం ఎక్కడికి వెళ్దాం చెప్పు నువ్వు. చా, అబ్బో ఇది మరీ బిస్కెట్. అక్క అక్క విన్నావా? వింటున్నావా? ఏమంటుంది ఇది? అదే అదే, అసలు చూసావు ఎక్కడికి వెళ్దంట, ఎక్కడికి తీసుకెళ్లేదంట మన నలుగురు ఎక్కడికి వెళ్ళాలంటే? మనం తర్వాత మాట్లాడదాం. మౌని, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. మీ ఫ్రెండ్స్ అంటే నీకు చాలా ఇష్టం అన్నావు కదా, వాట్ ఆర్ ద ఫోర్ థింగ్స్ దట్ యు లవ్ ఇన్ యువర్ ఫ్రెండ్స్? పిలుచుద్దా? అందుకని పిలిచిద్దా? నెక్స్ట్ ఇంకా ఇంకొక ఫ్రెండ్? ఓకే. ఎందుకు ఇష్టం మౌనవి అంటే నీకు? మౌనవి అంటే సో అయితే నీకు నీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మమ్మీ డాడీకి పేరెంట్స్ డే వస్తుంది కదా, సో ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? ఏమి ఇచ్చావు డాడీ గిఫ్ట్? అవునా? సో మరి మాకు చెప్పు, ఇది ఇది షో కదా, మనం ఇప్పుడు షోలో ఉన్నాం కదా. నేను చెప్పను డాడీకి, చెప్పను, నువ్వు చెప్పు, దగ్గరికి వచ్చి చెప్పు, ఎవరికి చెప్పను. చెప్పు.
చేసి ఒక బొమ్మ వేసి డాలింగ్ చేసి వెనకాల కూడా ఇంకా బొమ్మ వేసి కాలింగ్ చేసి అక్కడ ఇట్లా చిన్న చిన్న చేశా. అవునా? డాడీకి మమ్మీకి అంత పెద్ద, డాడీకి నువ్వు అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావా? అవునా, అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు డాడీకి నువ్వు. ఇంకేమి ఇచ్చావు డాడీ గిఫ్ట్ నువ్వు చెప్పు. అంతేనా? ఇంకేమి ఉందా డాడీకి? ఇంకేంటి కబుర్లు? సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు నవ్వు వచ్చినప్పుడు పెద్ద పెద్దగా నవ్వుతావు కదా, ఏదో ఒకసారి నవ్వు ఇప్పుడు. అబ్బో అబ్బో అబ్బో, నిజమా నిజమా? ఇవన్నీ ఆశలేగా, ఇవన్నీ ఆశలేగా ఇవన్నీ. సో అంత పెద్దగా నవ్వావు కదా, సో ఎందుకు నవ్వావు? చూసారుగా, ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడానికి, ఒక ఎరా క్రియేట్ చేయడానికి మాకు ఎంతోసేపు పట్టింది. బికాస్ టాలెంట్స్ అనేవి ఒక ఒక సామెత ఉంది తెలుగులో, మొక్కయ్య వంగ అనేది మానయ్య వంగన అని చెప్పి. మొక్కలో మనం దానికి ఎంత గ్రోత్ ఇస్తే అది మానయినప్పుడు అంత హై వెళ్తుంది. అంటే ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఇచ్చే ఫీడింగ్ వల్ల స్టెమ్ అనేది కానీ రూట్ అనేది కానీ ఇట్ విల్ బి మోర్ స్ట్రాంగ్. ఇప్పటి నుంచి ఈ ఏజ్ నుంచి ఏదైనా కానీ మీకు చెప్పే ముందు నేను ఫాలో అవ్వాలి కాబట్టి ఈ చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ అనేది నేను ఎంతోమంది పేరెంట్స్కి ఎంతోమంది పిల్లలకి నేను విన్నాను. ఏంటంటే పిల్లలకి సంబంధించినంత వరకు చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్లో మౌనితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. బట్ వెన్ ఐ అప్రోచ్ దెమ్, దే పేరెంట్స్ ఆర్ నాట్ వెల్తీ టు సెండ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. బికాస్ ఏంట్లే మా పిల్ల చేసేది, ఏంట్లే మా పిల్ల చేసేది అని చెప్పి. మౌని కాబట్టి, మా చెల్లి కాబట్టి, మా సొంత ఇది కాబట్టి, ఫ్యామిలీ కాబట్టి మేము తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టి తీసుకొచ్చి మౌనీని ఎంత సెటప్ చేసి ఇంత సెట్ చేసి ఇదంతా చేయడం జరిగింది. సో ఎందుకు ఈ చెప్తున్నామంటే, బికాస్ ఫ్యూచర్ అనేది మీ దగ్గర ఉండదు. ఫ్యూచర్ ఈజ్ నాట్ యువర్స్, ఫ్యూచర్ ఈజ్ అబౌట్ చిల్డ్రన్, ఫ్యూచర్ ఈజ్ అబౌట్ కిడ్స్. బికాస్ ఇఫ్ యూ ఫీడ్ దెమ్ వెల్, దే ఆర్ దర్ ఫ్యూచర్, దే ఆర్ ద కమింగ్ ఎరా, దే ఆర్ ద కమింగ్ అవుట్కమ్ ఆఫ్ సొసైటీ, ఆర్ నేషన్ థింగ్స్. సో ఒకటికి రెండు సార్లు నేను చెప్తున్నాను, పిల్లల్ని టాలెంట్స్కి ఎంకరేజ్ చేయండి. వాళ్ళ టాలెంట్స్ బయటకు వస్తేనే అది మీ నుంచి పేరు వస్తుంది, అది మీకు పేరు వస్తుంది. పేరు అనేది మీ వాళ్ళకి కంటే మీకు ఎక్కువ వస్తుంది పేరెంట్స్. సో ఏదైతే ఆ టాలెంట్ ఉందో, ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి పిల్లలకు. బికాస్ చెప్పినట్టుగానే, యాజ్ వీ డిస్కస్డ్, ఎంత షో పెట్టి, ఎంత ప్రోగ్రామ్ పెట్టి, ఒక ఎక్విప్డ్ టీమ్ని ఎదురుగా పెట్టుకుని, కెమెరాస్ పెట్టి, ఇంత సెట్ వేసి, ఇంత చేసి చేస్తుంది. బికాస్ ఇట్ షుడ్ బి క్రియేట్ అన్ ఎగ్జాంపుల్ అరీ, బికాస్ వీ స్టార్టెడ్ టు క్రియేట్ అన్ ఎరా. సో విత్ దిస్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఎండ్ అప్ టుడేస్ ప్రోగ్రామ్. సో దట్ ఎ డే సెలబ్రేషన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ డే విత్ మౌనికా. సో విత్ దిస్ ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ చిల్డ్రన్స్ డే. చెప్పు హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికి, చెప్పు హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యూ, స్టే స్ట్రాంగ్, బి హ్యాపీ.